మీరు చూస్తా ఉన్నారు ఆల్రెడీ పండగ వాతావరణం ఏర్పడిపోయింది. ఇక్కడ మచిలీపట్నం చుట్టుపక్కల మచిలీపట్నంలో అనేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. స్థానికంగా మన బండి రామకృష్ణ గారు అయితేనే కృష్ణా జిల్లా కార్యవర్గం అయితేనేమి అందరూ అలాగే వివిధ జిల్లాల నుంచి అందరూ ఆల్రెడీ చాలామంది ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసి కార్యక్రమాల దగ్గర ఉండి చూసుకుంటా ఉన్నారు. మరి వచ్చిన ప్రతి అతిథిని చక్క మర్యాదలతో ఆహ్వానించుకుంటా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి సందేశం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రేపు ఈ టైంకి పండగ వాతావరణం ఇంకా మరింత ఉత్సాహపడుతూ ఉంటారు. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు ఈ టైంకి ఆల్మోస్ట్ స్పీచ్ మధ్యలో ఉంటారు. సో తప్పకుండా విశేష స్పందన ఆల్రెడీ వస్తూ ఉంది. సార్ ఏదైతే ఇప్పటం గ్రామం సంబంధించి ఏదైతే గతంలో ఇప్పటం గ్రామంలో సభ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పటం గ్రామానికి సంబంధించి వైసీపీ ఇప్పటికీ అక్కడ ఆవిర్భావ సభ ఏర్పాటు చేసినాక ఇల్లు కూల్చివేసినటువంటి పరిస్థితి. మచిలీపట్నంలో కూడా స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ఏదైతే ఈ స్థలాన్ని డొనేట్ చేసినటువంటి పరిస్థితి ఎట్లా చెప్తారు సార్? అసలు ఇప్పటానికి మచిలీపట్నానికి అసలు పోలిక లేదండి. ఇప్పటానికి మచిలీపట్నానికి పోలిక లేదు. అది కాకుండా ఇక్కడ బెదిరించడానికి రైతులైతే ఎవరు భయపడే పరిస్థితి లేదు. తప్పకుండా ఇది వైసీపీకి నష్టం తప్ప అలాంటి కార్యాచరణ ఎవరైనా సరే అండి, పేర్నాని గారైనా ఎవరైనా సరే అందరూ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు, ఎవరి టైం లిమిట్స్లో వాళ్ళు ఉంటారు. మరి తప్పకుండా అలాంటి చర్యలు ఏమైనా దుశ్చర్యలకు ఏమైనా పాల్పడితే వారికి ఖచ్చితంగా రిజల్ట్స్ చూపిస్తారు. ఇక్కడ ప్రజలు ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. అక్కడ ఇప్పుడులాగా కాదు, ఇక్కడ ఏంటంటే అందరూ ఎప్పుడు రోడ్లు కట్ చేసేసినటువంటి పరిస్థితి. రోడ్లు ఆల్రెడీ వైండింగ్ చేస్తారు. సో ఇలాంటి దుశ్చర్యలకు ఏమైనా పడితే తప్పకుండా వైసీపీ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా దక్కవు ఇక్కడ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తాం. సార్, ఒక రాజకీయ పార్టీ సుమారుగా జనసేన సంబంధించి చూసుకున్నట్టయితే 10 ఏళ్ళు గడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో 10 ఏళ్ల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా అధికారం కోసం పాటుపడలేనటువంటి పరిస్థితి అయితే ఇప్పుడే ప్రజా పోరాటాలు కానివచ్చు, రాజకీయ పోరాటాలు కానీ ఇప్పుడే జనసేన ఈ విధంగానే ముందుకెళ్తుంది. ఈ కాన్సెప్ట్ ఉన్నాయి, ఎట్లా చూడొచ్చు అది కాన్సెప్ట్? మొదటి నుంచి ప్రజల సంక్షేమం కోసం ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు పదవి ఉన్నా లేకపోయినా ఎన్నికల్లో గెలిచినా ఉన్నా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారు, అనేక సేవలు అందించారు. మీరు చూసినట్లయితే కనుక రైతు భరోసా యాత్ర చేస్తూ ఉన్నారు, రాష్ట్రం అంతా చేస్తూ ఉన్నారు. దాదాపు 3000 నుంచి 3500 మంది రైతులకు స్వచ్ఛందంగా 100,000 రూపాయలు ప్రతి కౌలు రైతులు ఆత్మహత్య చేసిన వాళ్ళకి ఇచ్చారు. మరి రేపొద్దున్న జరగబోయేటువంటి సభలో అది కూడా ఒక అంశం. కృష్ణా జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులందరికీ మరి కౌలు రైతులందరికీ 100,000 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నారు. మరి మీరు చూసినట్లయితే కనుక అంటే ఓట్లల్లో ఎలక్షన్స్లో గెలవకపోవచ్చు, బలమైన పర్సంటేజ్ వచ్చింది మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ. ఈసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత రాజకీయంగా మొత్తం అంటే మొత్తం మారిపోతుంది, స్ట్రాటజీ మారబోతుంది రాష్ట్రం అంతా. తెలుగు ప్రజలందరూ ఆయన ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రాజకీయ సమీకరణాలు మారిపోయేటువంటి సమయం ఆసన్నమైంది ఈ మార్చి 14తో. సార్, జనసేన సైనికుల కోసం లేదా జనసేన నాయకుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయబడ్డాయి సభాస్థానంలో? మీరు చూస్తూ ఉన్నారు చక్కగా అతిథులందరినీ ఆహ్వానించుకోవడానికి ఇక్కడ 2 చేతులతో అందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు. మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కార్యవర్గం అయితేనేవి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన బండి రామకృష్ణ గారు అయితేనేవి, వారి టీం అయితేనే ఉంది ఇక్కడ చక్కగా అందరినీ ఆహ్వానించుకుంటా ఉన్నారు. ఏర్పాట్లు అయితే చాలా చక్కగా జరుగుతున్నాయి. వచ్చిన అతిథులను అందరినీ గౌరవించుకుంటూ వారికి కావాల్సిన సదుపాయాలు, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చక్కటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి దీన్ని అందరూ చక్కగా యూస్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సార్, చివరిగా వారాహి అనేది ఇప్పుడైతే టాపిక్ పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన వెంటనే కూడా వైసీపీ దాని గురించి పెద్ద కాంట్రవర్సీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మచిలీపట్నానికి వారాహిపై పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు, ఎట్లా చెప్పండి సార్? వారాహి అనేది ఎన్నికలకి వాడేటువంటి ప్రచార రథం. ప్రచార రథం గురించి ఎవరెన్ని కాంట్రవర్సీలు చేసుకున్నా దాని పర్పస్ అయితే మారదు. కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నానిగారు ఆయన గాలి ఆయనే తీసుకున్నారు. మనం చూసాం దానికి లైసెన్స్ రాదు, అది రాదు, ఇది రాదు అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి 5 పైసలు ఏమన్నా మిగిలింటే అది కూడా తీసేసుకున్నారు ఆయనే. ప్రత్యేకంగా మనం ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. తప్పకుండా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ కాంట్రవర్షియల్ ఎప్పుడు ఉండే, ఏ వాహనంలో వచ్చినా పవన్ కళ్యాణ్ గారు కాంట్రవర్షియల్కి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మచిలీపట్నానికి మొట్టమొదటిసారిగా వారాహి వాహనం యూజ్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి కృష్ణా జిల్లా వాసులు అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ హర్షధ్వానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.
ఏదైతే మహిళలకు పెద్దపీట వేశామో అదేవిధంగా మహిళా భద్రత కోసం ఏదైతే మహిళలకు రాజ్యాధికార పదవులు కల్పించాం, ఇంకా దళిత మహిళలకు హోంమంత్రి కల్పించామంటూ కూడా వైసీపీ ప్రగల్భాలు చెప్పినటువంటి పరిస్థితి ఎట్లా చెప్తారా? దళిత మహిళకు హోంమంత్రిగా ఇచ్చారండి, చాలా సంతోషం. అందరూ కూడా మహిళలకి మంచి ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పి కోరుకుంటాం, అదైతే చాలా మంచి విషయం. కానీ మహిళల మీద ఏదైతే అన్యాయాలు జరిగినాయో వాటి మీద స్పందించలేని మంత్రికి ఇచ్చినందుకు చాలా సిగ్గుపడుతున్నాం. మహిళలకు ఎటువంటి భరోసా కల్పిస్తారనేది ఆయన మహిళలకు ఇచ్చిన పేరు గౌరవం, వీర మహిళ అనే పేరులోనే ఉందండి. ఆయన ఎంత వాల్యూ ఇస్తారు మహిళలకు అనేది. మా మచిలీపట్నంలో ఈ 10వ ఆవిర్భావ సభ జరగడం అనేది మా అదృష్టం అండి. మా తెలుగు సంవత్సరాది పండుగ ఇక్కడ మీకు అంతా కూడా కనిపిస్తూ ఉంది. మాకు ముందుగానే ఉగాది వచ్చింది. నా పేరు భవానీ అండి, జిల్లా జాయింట్ సెక్రటరీ.